కరీంనగర్ రోడ్లోని భవానీనగర్ దుర్గా సేవా సమితి వారి ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత మంటపం వద్ద 27 కుండాలు 108 మంది జెండలతో శనివారం చండి హోమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి వైదిక క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో మాధవరెడ్డి, నారాయణ రెడ్డి, నాగేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. హస్తాలు శుభ్రం చేసుకోండి. హస్త ప్రక్షాళ్య నీళ్ళు కనిష్టికాభ్యాన్నమాది ధ్యానం జాగ్రత్త ఇక్కడ చెప్పండి. నమస్కారం. ఐం నమ శిఖాయ గత 4 సంవత్సరాలుగా మన భవానగర్లో దివ్యముగా భవ్యముగా కార్యక్రమాలు మన భవానీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు 108 దంపతులు వచ్చి ఈ మహాయాగాన్ని జరిపిస్తూ ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నారు, సాయంకాలం అల్పహారం చేస్తున్నారు, బతుకమ్మ ఉత్సవాలు సంబరాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నారు. మరి ఇట్టి మాత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరినీ అమ్మవారు చల్లగా రక్షిస్తూ ఉంటుంది. ఎక్కడ యజ్ఞం జరుగుతుందో వాతావరణ శుద్ధి జరుగుతుంది, వాతావరణ కాలుష్యం దూరమైపోతున్నది. మరియు 108 దంపతులచే సామూహిక మహాచండీ యాగము ప్రతి సంవత్సరం జరుగుతుంది. అందరూ పాల్గొనాలి. మరి అందరి మాత్ర కార్యక్రమంలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కాగాలి. అమ్మ దయ ఉంటే చాలా. భవానీనగర్లో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య అద్వైత బ్రహ్మజ్ఞాన శ్రీచక్ర పీఠాన్ని మా గురువుగారు స్థాపించారు. మేము అనగా శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు మా పురోహిత బృందముచే ఇట్టి వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అమ్మ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై భవానీ.